Hi dears, this is Smile Apple Rose. Welcome to my channel. Andaram bagundali, andulo anandam undali. Hi dears, ee roju manam oka important topic gurinchi telusukundam. Nenaithe chaala suffer ayyanu friends, so anduke deen gurinchi telusukovali anukunnanu. Finally I got it. మనం అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం కదా, ఎవరు అన్సబ్ చేస్తున్నారో తెలియట్లేదు కదా. సో ఇందులో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇక్కడ మనకు కనిపిస్తుందా ఈ లిస్టు? లిస్టులో ఉన్న నేమ్స్ అన్నిటినీ మనం ఒక నోట్బుక్లో రాసుకోవాలి. అంటే మనం ఒక డిక్షనరీ తయారు చేసుకోవాలన్నమాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోపల ఏ నుంచి జెడ్ వరకు ఒక్క బుక్ని పెట్టుకోండి. అందులో ఏ లెటర్ పైన వచ్చే నేమ్స్ అన్నింటినీ ఒక దగ్గర, బి లెటర్ పైన వచ్చేది ఒక పేజ్లో, అలా ఒక 2-3 పేజెస్ నన్ను లీవ్ చేసుకుంటూ రాసుకోండి. అలా నోట్ చేసుకున్నారనుకోండి, మీరు వాటిని నోట్స్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవాలనిపించినప్పుడు ఆ బుక్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది మనం రాసుకోవాలి, మనం ఎవరెవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామో. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా నేను సబ్ చేశాను, వాళ్ళ వీడియోకి నేను కామెంట్స్ కూడా ఇస్తున్నాను, బట్ ఇక్కడ ఛానల్ కనిపించలేదు. సరే, దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే టోటల్గా ఎవరెవరికైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. నెక్స్ట్ మనం యూట్యూబ్ నుంచి బయటకు వచ్చేసి క్రోమ్ని టచ్ చేయాలి. క్రోమ్ లోపలికి మనం వెళ్దాం. ఇక్కడ సెర్చ్ బార్లో youtube.com అని టైప్ చేసి మన ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ పైన కనిపిస్తుందా లోగో, సో మీ లోగో అక్కడ కనిపించాలి. కింద యూట్యూబ్ స్టూడియోని టచ్ చేయండి, సో మన స్టూడియోలోకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఒకరికైనా ఇట్లా స్టూడియో అప్డేట్ లేకపోతే పేజ్ ఓపెన్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ అని అలా ఉంటుంది, అది కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను, సో అలా వెళ్ళిపోండి. ఇక్కడ రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, దాన్ని కింద సీఆర్ఎల్ ఉంది, దాన్ని టచ్ చేయండి. సో మనం ఇక్కడ లిస్ట్ అంతా చూడొచ్చు అనమాట, అంటే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది. పైన లాస్ట్ 7 డేస్, 28 డేస్, 90 డేస్, 365 డేస్ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, రీసెంట్గా ఉండే వాటిని చెక్ చేసుకోవాలంటే లాస్ట్ 7 డేస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా మన ఫ్రెండ్స్ లిస్ట్ ఉంది. సో రైట్ సైడ్లో ఇక్కడ ఒకటి బ్లూ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది చూసారా, అదేంటంటే వాళ్ళు నాకు చేసుకున్నారు కానీ నేను వాళ్ళకి చేయలేదన్నమాట. సో అలా ఉంటే మాత్రం మీరు వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, అయితే మనం ఇంతకుముందు నోట్ డౌన్ చేసుకున్నవి ఉన్నాయి కదా, మనం ఎవరెవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనేది, ఆ సబ్స్క్రైబ్ లిస్ట్ అంతా ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట మనం. అర్థమవుతుందా? ఎట్లా అంటే ఏ లెటర్ పైన వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా, బి లెటర్ పైన ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా, ఇక్కడ ఉన్న లిస్ట్ తోటి దాన్ని ట్యాలీ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే యూట్యూబ్ నుంచి కూడా డిలీట్ అయిపోతున్నాయి. సో మీరు వాళ్ళను రిక్వెస్ట్ చేయండి, అడగండి, ఒకవేళ సబ్స్క్రైబ్ ఇచ్చారా ఓకే, లేదంటే మీరు అన్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ షేర్ చేయండి. బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.